నూట యాభై ఒకటి గెలిచినాం, మళ్ళా నూట యాభై ఒకటికి తగ్గకుండా గెలవాలనే తాపత్రయం. గెలవడం అనేది మామూలుగా గెలవడం వేరే, ఫ్లయింగ్ కలర్స్తో గెలవడం వేరే. లక్ష 37,000 కోట్లు సోఫార్ ఈ సంవత్సరం, మళ్ళీ 55,000 కోట్లు నెక్స్ట్ ఇయర్, మళ్ళీ 55,000 కోట్లు అంటే దాదాపుగా 2.5 లక్ష కోట్లు. లంచం లేదు, కరప్షన్ లేదు, వివక్ష లేదు, బట నొక్కుతూనే నేరుగా పోతా ఉన్నాం. ఇంతింత చేసిన పరిస్థితులు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో బహుశా ఎత్తినా కూడా ఎక్కడ కనిపించదు. ఈరోజు దేవుడి దయవల్ల మనం ఏమి చేయగలుగుతాం? దేవుడు ఇంత గొప్పగా మనతో ఈ పనులన్నీ చేయించిన తర్వాత ఆశ్రయం 151 వస్తే, దానికన్నా 151 వస్తే 151 ఖచ్చితంగా ఈసారి కూడా రావాలి కానీ తగ్గకూడదు కదా.